ముదిర సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని మహేష్ కళ్యాణ సదన్ ఆవరణలో ముదిర సంఘ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన ఎమ్మెల్యేను సంఘం సభ్యులు ఘనంగా అభినందించారు. 2023-24 సంవత్సరంలో 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షులు వైవి రమణయ్య, ఆకుల గురుమూర్తి, అయ్యప్ప, బతినయ్య, చిన్న, సుధాకర్, నాగలక్ష్మి పాల్గొన్నారు. ఏర్పేడ్ గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. పాపనాయుడుపేటలో చేతి పంపును ప్రారంభించారు. అర్జున్ బాబు, ధనంజయ నాయుడు, మోహన్ నాయుడు, రాధయ్య, కృష్ణప్ప మొదలి, రవికుమార్, ఢిల్లీ బాబు, జాఫర్, మురుగప్ప, దొరకృష్ణ, శ్రీను, రోజయ్య, త్యాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏవైతే మనం నేను మాట ఇచ్చాము ఎలక్షన్ ముందు మాట తర్వాత మాట చెప్పే మా ఫ్యామిలీ తప్పకుండా ఈ కోరిక అనేది కోరికగా మిగిలిపోకుండా తప్పకుండా ఈ కోరిక అనేది డెఫినెట్ గా వస్తే నాలుగైదు నెలల్లో నేను నిర్వహించినటువంటి మాట ఇస్తున్నాను. కానీ ఈ నా మాట రోడ్లు ఆశ్రయించాలి ఎక్కడెక్కడ రోడ్లు కూడా చూపించాలి ఒకటి ఎక్కడ చేయాలి సమస్యలుగా చూపించిన ప్రేమ అభిమానం అలానే ఇదే వాళ్ళు లాస్ట్ మీటింగ్ పెట్టాం అక్కడే పార్టీ ఒక మీటింగ్ పెట్టాం ఆనందం వచ్చినారు పిల్లలందరూ వచ్చారు కారణం కొత్త పార్టీలో జాయిన్ అయ్యారు నా మీద బాధ్యత పెరిగింది. తప్పకుండా ఈ అన్ని సంఘాలు ఒకటి బ్యాలెన్స్ చేసేట్టు ఒకరికి ఎక్కువ ప్రయాణం తక్కువ ప్రయాణం లేకుండా అందరికి కూడా ఇబ్బంది చూసి ప్రమాణం చేస్తారని మాటిస్తూ అలానే ఇంకొక మాట చెప్పాను మీరు మర్చిపోయారు మేము ఇంకో ప్రామిస్ చేశారు వచ్చే 5 సంవత్సరాల్లో మీరు ఒక గోడలోపల ఉంటారు